నెక్స్ట్ ప్రాబ్లం గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా సి ఈజ్ ఈక్వల్ టు పిక్యూఆర్ ఎఫ్ ఏ టు బి ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి జీ బి టు సి జీ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ బి టు సి అండ్ దే ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్ఫా 2 గామా 3 బీటా జీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూ 3 బీటా ఆర్ గామా పి సో ఈ విధంగా డిఫైన్ చేశారు. సో ఈ ప్రాబ్లంలో మనం ఎఫ్ అండ్ జీ వీ హ్యావ్ టు షో దట్ దీస్ టూ ఆర్ బైజెక్టివ్. ఈ రెండు కూడా మనం బైజెక్టివ్ ఫంక్షన్స్ అని ప్రూవ్ చేసి గాఫ్ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అనే దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా ఈ రెండు బైజెక్షన్ అవుతాయో కాదో మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షను, సో డొమైన్ ఏ కోడొమైన్ బి. సో ఇది 1-1 ఫంక్షన్ కావాలి, బైజెక్టివ్ కావాలంటే 1-1 చూపించాలి, ఆన్ టూ కూడా చూపించాలి. మరి 1-1 కావాలంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి, డొమైన్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ కోడొమైన్లో ఉండాలి. సో ఇమేజ్ ఆఫ్ 1 ఈజ్ ఆల్ఫా, ఇమేజ్ ఆఫ్ 2 ఈజ్ గామా, ఇమేజ్ ఆఫ్ 3 ఈజ్ బీటా. సో డొమైన్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఏ ఉన్నాయి. నో టూ ఎలిమెంట్స్ ఇన్ ద డొమైన్ హ్యావ్ ద సేమ్ ఇమేజ్ ఇన్ ద కోడొమైన్. డొమైన్లో ఉన్న ఏ రెండు ఎలిమెంట్స్కి కూడా ఒకే ఇమేజ్ లేదు. By observing different elements in A have different images ఇన్ బి, ఏలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్కి బిలో డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి ఎఫ్ని అబ్జర్వ్ చేస్తే, ఇమేజ్ ఆఫ్ 1 ఈజ్ ఆల్ఫా, ఇమేజ్ ఆఫ్ 2 ఈజ్ గామా, ఇమేజ్ ఆఫ్ 3 ఈజ్ బీటా. సో 1, 2, 3కి డిఫరెంట్ ఎలిమెంట్స్, ఆ 3 కూడా వాటికి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఎఫ్ ఈజ్ 1-1, సో ఎఫ్ ఈజ్ 1-1. సో ఆన్ టూ ఫంక్షన్ చూపించాలంటే కోడొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అయినా ఉండాలి, కోడొమైన్ ఆల్ఫా బీటా గామా. సో ప్రీ ఇమేజ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ 1, ప్రీ ఇమేజ్ ఆఫ్ గామా ఈజ్ 2, ప్రీ ఇమేజ్ ఆఫ్ బీటా ఈజ్ 3. సో ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ హ్యాస్ అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్. కోడొమైన్లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్కి కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అయినా ఉంది. సో దట్ ఇట్ ఈస్ ఆన్ టు ఆల్సో each element in B has at least one preimage in A. F అనేది A నుండి Bకి ఫంక్షన్ కాబట్టి, సో దాని యొక్క కోడొమైన్ బి కాబట్టి బీలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి ఏలో కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అయినా ఉంది. ప్రీ ఇమేజ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ 1, ప్రీ ఇమేజ్ ఆఫ్ గామా ఈజ్ 2, ప్రీ ఇమేజ్ ఆఫ్ బీటా ఈజ్ 3. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇక్కడ ప్రీ ఇమేజ్ ఉంది. సో ఏది ఖాళీగా లేదు, అందువల్ల ఎఫ్ అనేది ఆన్ టూ అవుతుంది. సో ఎఫ్ ఈజ్ ఆన్ టూ, దెర్ఫోర్ ఎఫ్ 1-1 అయింది, ఎఫ్ ఆన్ టూ అయింది. So clearly F is bijection. So F bijection అయిపోయింది. సో ఇదే విధంగా మనం జీని కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. జీని అనేది B నుండి Cకి ఫంక్షన్. సో ఇక్కడ డొమైన్ B, కోడొమైన్ C. సో డొమైన్లో ఆల్ఫా బీటా గామా ఉన్నాయి, కోడొమైన్లో P, Q, R ఉన్నాయి. సో ఇక్కడ కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ కోడొమైన్. సో ఇమేజ్ ఆఫ్ ఆల్ఫా ఈస్ Q, ఇమేజ్ ఆఫ్ బీటా ఈజ్ R, ఇమేజ్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు P. సో డొమైన్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్కి కోడొమైన్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో హియర్ జీ ఈజ్ ఆల్సో 1-1 అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ హ్యాస్ అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ ఇన్ ద డొమైన్. కోడొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి డొమైన్లో ఒక ప్రీ ఇమేజ్ కనీసం ఒకటైనా ఉంది. ప్రీ ఇమేజ్ ఆఫ్ క్యూ ఈజ్ ఆల్ఫా, ప్రీ ఇమేజ్ ఆఫ్ ఆర్ ఈజ్ బీటా, ప్రీ ఇమేజ్ ఆఫ్ పి ఈజ్ గామా. సో కోడొమైన్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ప్రీ ఇమేజ్ ఉంది. సో దట్ ఇట్ ఈస్ ఆన్ టు ఆల్సో. So similarly,
జీ ఈస్ ఆల్సో బైజెక్షన్. సో ఎఫ్ అనే విధంగా అయితే మనం చూసామో అదేవిధంగా సిమిలర్లీ పెట్టేసి జీ అనేది బైజెక్షన్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయొచ్చు. దెర్ఫోర్ ఎఫ్ అండ్ జీ ఆర్ బైజెక్షన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. లెట్ అస్ సీ దట్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు షో దట్. సో మనం ఇది ప్రూవ్ చేసుకోవాలి, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సో ముందుగా ఎల్హెచ్ఎస్ మనం చూసుకుందాం. గాఫ్, సో గాఫ్ అనేది ఏ నుండి సీకి ఫంక్షన్ అవుతుంది, ఎఫ్ ఏ టు బి జీ బి టు సి. సో గాఫ్లో ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్, సో దాన్ని మనం వెన్ డయాగ్రామ్స్లో చూసుకుందాం. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. నెక్స్ట్ జీ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ బి టు సి. సో డొమైన్ ఏలో 1, 2, 3 బి ఆల్ఫా బీటా గామా, సి వచ్చేసి పి క్యూఆర్. సో వాళ్ళు చూపించిన విధంగా మనం మ్యాపింగ్ చేసుకోవాలి. 1 ఆల్ఫా 1 గోస్ టు ఆల్ఫా, 2 గామా 2 గోస్ టు గామా, 3 బీటా 3 గోస్ టు బీటా. నెక్స్ట్ జి ఆల్ఫా క్యూ, ఆల్ఫా గోస్ టు క్యూ, బీటా బీటా గోస్ టు ఆర్. నెక్స్ట్ గామా గోస్ టు పి. సో ఈ విధంగా వాళ్ళు మ్యాపింగ్ చేశారు. దెర్ఫోర్ గాఫ్, సో ఎఫ్ ఏ టు బి జీ బి టు సి, కాబట్టి గాఫ్ అనేది ఏ నుండి సికి ఫంక్షన్ అవుతుంది. గాఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు సి. సో ఫస్ట్ ఎలిమెంటు లాస్ట్ ఎలిమెంటు మనం తీసుకోవాలి. సో ఒకటి దగ్గర నుండి ఆల్ఫాకి వెళ్ళింది, ఆల్ఫా నుండి క్యూకి వెళ్ళింది. సో ఫస్ట్ ఎలిమెంట్ 1, లాస్ట్ ఎలిమెంట్ క్యూ, 1, Q. నెక్స్ట్ 2 గోస్ టు గామా, గామా గోస్ టు పి. సో 2 దగ్గర నుండి గామాకి, గామా దగ్గర నుండి పికి. సో 2P. నెక్స్ట్ 3 గోస్ టు బీటా, బీటా గోస్ టు ఆర్. 3 దగ్గర నుండి బీటాకి, బీటా దగ్గర నుండి ఆర్కి. సో 3R. సో ఈ జీఏ గాఫ్ అనేది ఏ నుండి సి కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ మాత్రమే మనం తీసుకుంటాం. సో దిస్ ఈజ్ గాఫ్. దెర్ఫోర్ గాఫ్ హోల్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ ఫంక్షన్స్ రాయాలంటే ఇక్కడ ఉన్న ఆర్డర్డ్ పేర్స్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్గా, సెకండ్ కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్గా. సో 1, Q బికమ్ Q, 1, 2, P బికమ్ P, 2, 3, R బికమ్ R, 3. సో దిస్ ఈజ్ గాఫ్ హోల్ ఇన్వర్స్ ఎల్హెచ్ఎస్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఫ్రమ్, ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ సి టు ఏ. సో ఎఫ్ అనేది మనకి ఏ నుండి బికి, జీ అనేది బి నుండి సికి. సో మనకి ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ జీ ఇన్వర్స్, సెకండ్ ఫంక్షన్ ఎఫ్ ఇన్వర్స్. సో జీ ఇన్వర్స్ అంటే సి టు బి, ఎఫ్ ఇన్వర్స్ అంటే బి టు ఏ. సో సి టు బి, బి టు ఏ, ఫైనల్లీ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ సి టు ఏ. సో ఇక్కడ కూడా మనం వెన్ డయాగ్రామ్స్ తీసుకుందాం. సో జీ ఇన్వర్స్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ సి టు ఏ ఓ సి టు బి. జీ ఇన్వర్స్ ఇట్ ఈస్ సి టు బి. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ బి టు ఏ. సో జీ ఇన్వర్స్ని ఎఫ్ ఇన్వర్స్ని మనం నోట్ చేసుకుందాం. సో జీ ఈ విధంగా ఇచ్చారు, ఆల్ఫా క్యూ బీటా ఆర్ గామా పి. సో ముందుగా సి, ద ఎలిమెంట్స్ ఆర్ పి క్యూఆర్. నెక్స్ట్ బి ఆల్ఫా బీటా గామా. నెక్స్ట్ ఏ 1, 2, 3. సో జీ ఇన్వర్స్. సో ఇక్కడ జీ అనేది ఆల్ఫా క్యూ బీటా ఆర్ గామా పి. సో వీటికి ఇన్వర్స్ అంటే ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేసి రాసుకోవాలి. సో ఆల్ఫా క్యూ మీన్స్ క్యూ ఆల్ఫా. సో క్యూ అనేది మనకి ఆల్ఫా దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బీటా ఆర్ మీన్స్ ఆర్ బీటా ఇన్ జీ ఇన్వర్స్. సో ఆర్ అనేది బీటా దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గామా పి మీన్స్ పి గామా. సో పి అనేది గామా దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్. సో ఎఫ్ ఏ టు బి, ఎఫ్ ఇన్వర్స్ మీన్స్ బి టు ఏ. సో 1 ఆల్ఫా అంటే ఆల్ఫా 1 తీసుకుంటాం మనం.
సో ఆల్ఫా గోస్ టు 1, 2 గామా, దట్ మీన్స్ గామా 2 ఇన్ ఎఫ్ ఇన్వర్స్. సో గామా గోస్ టు 2, 3 బీటా ఇన్ ఎఫ్, ఇన్ ఎఫ్ ఇన్వర్స్ ఇట్ ఈస్ బీటా 3. సో బీటా గోస్ టు 3. సో ఎఫ్ ఈ విధంగా ఉంది, 1 ఆల్ఫా, 2 గామా, 3 బీటా. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఆల్ఫా 1, గామా 2, బీటా 3. సో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్. సో ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ సి టు ఏ. సో సి నుండి ఏకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ చూసినట్టయితే పి గోస్ టు గామా, గామా గోస్ టు 2. సో పి దగ్గర నుండి గామాకి, గామా నుండి 2కి వెళ్ళింది. సో ఫస్ట్ ఎలిమెంట్ పి, సెకండ్ ఎలిమెంట్ 2, పి కామా 2. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ క్యూ గోస్ టు ఆల్ఫా, ఆల్ఫా గోస్ టు 1, క్యూ నుండి ఆల్ఫాకి, ఆల్ఫా నుండి 1కి. సో క్యూ కామా 1. నెక్స్ట్ ఆర్ గోస్ టు బీటా, బీటా గోస్ టు 3. ఆర్ నుండి బీటాకి వెళ్ళింది, బీటా నుండి 3కి వెళ్ళింది. సో ఆర్ 3. సో ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా పి కామా 2 ఉంది, క్యూ కామా 1 ఉంది, ఆర్ కామా 3. సో బోత్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ జి సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్. దట్ ఈస్ ద ప్రూఫ్.